నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి దివంగత నేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే రాజశేఖర రెడ్డిని ఒక ఉదాహరణగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులనాయుడు, మండల జేసీఎస్ కన్వీనర్ సిద్దంరెడ్డి మోహన్ రెడ్డి, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా నష్టం జరిగింది, అదే కాకుండా ఏ విధంగా ముందుకు పోవాలి కూడా. మన పార్టీ దాదాపు ఇంకా 40% ఈ పార్టీలు కూటమి అయిన తర్వాత ఎన్ని రకాలుగా ఆశ చూపించినారు, ఇంకా 40% అయింది. 40% అయితే జగనన్న నమ్ముకొని ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని మళ్ళీ 50% ఏ విధంగా జరిగింది. ఈ లోపల ఈ అందరికీ భరోసా అయిందంటే సొంతూరు ఎవరు మన కార్యకర్తలు కానీ ఎవరికి అన్యాయం చేసేదానికి అవకాశం అయింది. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎక్కడ ఎవరికైనా కానీ నష్టం మాత్రం మేలు చేయకపోయినారండి, నష్టం మాత్రం ఎవరికి వచ్చేటట్టు చూసుకుంటారు. సాటి మనిషికి ఎప్పుడు నష్టం జరగకూడదని చెప్పేసి చూస్తున్నారు, అన్యాయంగా మాత్రం జరగకూడదని చెప్పేసి ఆ విధంగా ఈ ఆత్మకూరులో అయినా కానీ దగ్గరలో అయినా కానీ ఈ విధంగా పరిపాలన ఉండాలని చెప్పేసి దాదాపు 10 సంవత్సరాలు గౌరవంగా అదే కొనసాగాలని కూడా కోరుకుంటున్నాం. కానీ మనం గమనించింది ఏంటంటే ఉండల్లో అనవసరంగా రెచ్చగొట్టడం, తెచ్చుకొచ్చిన తర్వాత కొన్ని మంచి ఆవేశంతో ప్రవర్తన చేస్తే ఇంకా దాని తర్వాత పోలీసులు పంపించి వాళ్ళు పడుతుంది, లేకపోతే పొలాలు దాక్కోవడం. ఆ విధంగా కొత్తగా వ్యవస్థ తీసుకొస్తాం, ఈ విధంగా ఎప్పుడు ముందు లేదు. అట్లాంటిది మనందరూ కార్యకర్తలు కూడా చెప్తున్నాం, తెచ్చుకోబాకండి, అనవసరంగా మాత్రం ఊరిని యాక్షన్ తీసుకోబాకండి. కానీ చట్టాలు ఉన్నాయి, మొత్తం ద్వారా పోట్లాడితేనే మనకి న్యాయం జరుగుతుంది. మనం రెచ్చిపోయినామంటే వాళ్ళని దాన్ని చూసుకొని వీళ్ళు పోలీసులు పంపించి మళ్ళీ మీ మీద కేసు చేయించడం. కానీ ఇలాంటి వ్యవస్థ మళ్ళీ కొనసాగకుండా చూస్తాం, ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటట్టు చూస్తాం, ఎప్పుడు న్యాయంగా ఉండేటట్టు చూస్తాం. అందుకు అండగా ఉంటూ నెలకు తప్పకుండా కొన్నిసార్లు అయితే ఎదుర్కొనే ఉంటుంది, అది అందరితో ఏమైనా కానీ ఏం జరిగినా కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.